జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా కేసులను నియంత్రించేందుకు కొడిమ్యాల గ్రామ సర్పంచ్ మమతా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బ్లీచింగ్ పౌడర్తో పాటు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ట్రాక్టర్తో వీధి వీధి తిరుగుతూ స్ప్రే చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కాగా ఇప్పటి వరకు మండలంలో యాక్టివ్లో ఉన్న కేసుల సంఖ్య 13కు చేరిందని వైద్యాధికారి శ్రీనివాస్ తెలియజేశారు.